మేము మా వృత్తులు చేసుకొని బతుకుతున్న మమ్మల్ని నీ నీచ రాజకీయాలకు లాగొద్దని చెప్పి మేము హితవు వెలుపుతున్నాం. అవునా? శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడారా తనకి ఎక్కడి? 94 నుంచి ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా అనేక సందర్భాల్లో హైదరాబాద్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తలలోని నాలుకలే ఉంటున్నటువంటి వ్యక్తి. నీలాగే ఏమైనా నేర చరిత్ర ఉందా శ్రీనివాస్ యాదవ్ మీద? ఓటుకు నేటు నోటు కోసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. చిప్పకూడు తిని జైలు పాలై వచ్చి ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ అరాచకాలను సృష్టించేటందుకు ప్రయత్నిస్తున్న నీవు, తెలంగాణ సమాజం తరఫున బలహీన వర్గాల తరఫున మేమందరం మరొకసారి హెచ్చరిస్తున్నాం హేమంత్ రెడ్డి, నీ మాటలను వెనక్కి తీసుకో, నువ్వు క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకుంటే ఈ గొల్ల కుర్మ జాతులే కాదు బలహీన వర్గాలని కూడా నీలాంటి కుల దురాంకారికి తగ్గ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. సరి అయినటువంటి శాస్తి నీకు ప్రజలతోటి రేపు ప్రజాస్వామ్యంలో జరుగుద్దని చెప్పి మా కులం దగ్గరికి వస్తే మాత్రం జాగ్రత్త, నువ్వు దానికి సారి చెప్పవలసిందే, లేకపోతే నీ సంగతి. తలసాని శ్రీనివాస్ యాదవ్కు నీకు పోలిక లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు నీ పోలిక లేదు. ముందు నీ పార్టీలో నువ్వు చూసుకో. మళ్ళీ గొల్ల కుర్మల దగ్గరికి వాళ్ళ గురించి వాళ్ళ పనితనం గురించి మాట్లాడితే జాగ్రత్త, మంచిగా ఉండదు.